అల్లూరు జిల్లా మాడుగుల మండలం కేజీబీఏలో దారుణ సంఘటన జరిగింది. స్కూల్ ప్రేయర్ కు ఆలస్యంగా వచ్చారని స్కూల్ ఎస్ఓ జుట్టు కత్తిరించింది. దీంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా మాడుగుల మండలం కేజీబీఏలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ ప్రేయర్ కు ఆలస్యంగా వచ్చారని స్కూల్ ఎస్ఓ జుట్టు కత్తిరించింది. దీంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులలో ఒక దారుణమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే కేజీబీవి కళాశాలలో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా మనం చెప్పొచ్చు. అంటే విద్యార్థులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూసుకుంటే కనుక ఈ నెల 15 తారీఖున కార్తీక పౌర్ణమి రోజున స్థానిక కస్తూర్బాయ్ గాంధీ బాలికల విద్యాలయాల్లో నీరు అందుబాటులో లేదని చెప్పేసి అయితే ఆ స్టూడెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో బైబీ రెండో ఏడాది అంటే బైపీసీ రెండో ఏడాది చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఉదయాన్నే ప్రజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారన్నటువంటి నేపథ్యంలో సుమారుగా 23 మంది విద్యార్థులు రాలేదని ప్రత్యేక అధికారిని అయితే సాయి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే వారిలో 4 చెయ్యి కూడా చేస్తున్నట్లుగా అయితే విద్యార్థులు ఎత్తి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులను ఎండలో నించోబెట్టగా ఒకరు సొమ్మసిల్లిపోయినట్టుగా కూడా విద్యార్థులు అయితే ఆరోపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కూడా 18 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ జుట్టుని కొద్ది కొద్దిగా ఆమెను కత్తిరించారని కూడా స్థానిక విద్యార్థులు అయితే ఆరోపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విజువల్ లో కానీ మనకు అందినటువంటి ఈ ఫొటోస్ లో కానీ చూడొచ్చు ఆ విద్యార్థుల తాలూకు ఆవేదనను వ్యక్తంపరుస్తూ కూడా ఆ ఫోటోల్లో వాళ్ళు చాలా స్పష్టంగా వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశామని చెప్పేసని వారి విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. దీంతో ఆదివారం ఆ విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ప్రత్యేక అధికారిని కూడా కలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 15 తారీఖున విద్యార్థులు ప్రతిజ్ఞకు ఇంటైంకి రాకపోవడం వల్ల కొంత క్రమశిక్షణ చర్యలు చేపట్టాం తప్పితే మేము ఏ రకమైనటువంటి విషయాన్ని పాల్గొనలేదని చెప్పేసి అయితే ఎవరైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. అయితే 1 గంట వరకు కూడా ఆ జుట్టు పూసుకొని తిరుగుతుండగా వారిలో క్రమశిక్షణ అలవాటు చేయడానికి మాత్రమే కొంతమంది జుట్టును కొద్ది కొద్ది కత్తిరించామని చెప్పేసి అయితే ఇక్కడ టీచర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఎంపీడీఓ బాబురాను కూడా వివరణ కోరగా విద్యార్థులు క్రమశిక్షణ ఉండాలి ఆ పరిస్థితిలో ఉండకపోయినప్పటికీ కూడా చెప్పే విధానం ఇది కాదంటూ కూడా హెచ్ఎంను కూడా కొంత మందులించిందని తెలుస్తుంది. అయితే విద్యార్థులు ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం చూసుకుంటే కనుక తమ పిల్లలకు ఆరోగ్యం బాగోలేనప్పటికీ కూడా ఎండలో నిమిషబెట్టి మధ్యాహ్నం భోజన సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా టీచర్స్ ఈ రకమైనటువంటి నడిచిపోవడం అనేది చాలా దారుణమైన ఘటనగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే క్రమశిక్షణ చెప్పే విధంగా చెప్పాలి తప్పితే ఈ రకమైనటువంటి వాతావరణం అంటే జుట్టు కట్టిన ఏ రకమైన పనిష్మెంట్ ఇస్తామనుకుని మీరు ఈ రకంగా ఈ చర్య పాల్గొంటారో తెలియదు కానీ ఇలాంటి మళ్ళీ పురాణావసరం కాకుండా ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ ఉపాధ్యాయులు ఈ విద్యార్థుల తాలూకు జుట్టు కత్తిరించిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తక్షణమే అధికారులు అయితే వీళ్ళందరి మీద సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొదటిసారి అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులో ఏదైతే కేజీబీబీ స్కూల్లో ఇలాంటి ఘటన మొదటిసారి చోటు చేసుకుంది. మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకూడదంటూ కూడా ఆ విద్యార్థి సంఘ నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి చూడొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
చెప్పండి.